ఎటెల రాజేందర్ గారు అట్లాగే కొండ విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో నూతనంగా వేరే పార్టీ కూడా పుట్టబోతుంది అనేటువంటి కామెంట్స్ కూడా చాలా వినిపిస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? కొత్త పార్టీలతో ఏం జరుగుతుంది బాబు? నేను ఒక చిరంజీవి లాంటి వాడు పార్టీ పెట్టి దుకాణం మూసేస్తాడు, దేవేంద్ర గౌడ్ లాంటి వారు ఒక ప్రయత్నం చేసి ఆ పార్టీ మూతబడ్డది, అదేవిధంగా విజయశాంతి పార్టీ పెట్టి ఆ పార్టీ మూసేసింది, అదేవిధంగా నరేంద్ర గారు పార్టీ పెట్టి ఆ పార్టీ మూసేసే పరిస్థితి. నేను కూడా రాష్ట్రీయ లోక్దళ్లు 3 ఏళ్లు నడిపి నేను కూడా దాన్ని ఆఖరికి వదిలేసినట్టు పరిస్థితి. రాజకీయ పార్టీలను నడపడం అంత సులభం కాదు, దానికి అవకాశం రావాలి, ఒక ఊపు ఉండాలి. అది ఆ సందర్భంలో టీఆర్ఎస్ కి ఎందుకు సాధ్యపడింది అంటే ఒక ఉద్యమం అనేది ఒకటి ఉండింది, కరెక్ట్ టైంకు కరెక్ట్ కాజును పట్టుకున్నాడు, ఆయన సక్సెస్ అయ్యాడు. అన్ని సందర్భాల్లో అందరూ కూడా సక్సెస్ కావాలంటే సాధ్యపడే పని కాదు. నాకు కూడా మీ ద్వారా నేను ఇటల రాజేందర్కి ఇచ్చే సలహా ఏంటంటే, ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీస్ లో చేరడం వల్ల ఆయన తన అనుకున్నది సాధించగలుగుతాడు తప్ప తనంతరతనే ఒక పార్టీని నడిపి తద్వారా తెలంగాణ రాజకీయాల్లో, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ అండి, 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మీరు చూసారు కదా, అధికార పక్షానికి 2 చోట్ల కూడా 30-30 సీట్లే వచ్చాయి, 30-30% ఓట్లే వచ్చాయి. అంతేగాని మీకు 70% ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పడి కూడా 2 చోట్ల విపక్షాలు ఓడిపోయినాయి. సో మీకున్నటువంటి రకరకాల రాజకీయ పార్టీలు మీరు వదిలిపెట్టి అందరు ఓట్లు చీల్చుకుంటే జరిగేదేమవుతుంది, మరోసారి మూడోసారి కేసీఆర్ను మోయాల్సి వస్తుంది మనం. సో ఆ తెలివి తక్కువ పనులు ఎవరు కూడా చేయకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. ఈవెన్ రాజేందర్ కూడా అంత తెలివిగలవాడు కాబట్టి ఆయన కూడా నేను ఏమనుకుంటానంటే కరెక్ట్ డెసిషన్ తీసుకుని ఒక బీజేపీ లాంటి పార్టీకి రావడము తను వాటెవర్, నేను ఏమంటానంటే అట్లాంటి, ఎందుకంటే లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీతో వచ్చినవాడు కాబట్టి నేను కూడా లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీ. ఈరోజు నేను బీజేపీలో చేరట్లేదా, బీజేపీలో ఉన్నా కదా, సెకండ్ టర్మ్ కదా, ఒకసారి మధ్యలో బయటికి పోయి మళ్ళీ వచ్చాను నేను. సో నేనేమంటానంటే ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమకాలను కూడా చూసాం, ఉద్యమకాలంలో ఏం చేశారు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అనేవాళ్ళం, జయశంకర్ సార్ చెప్పుండేవాడు, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరిని కలిసామనేవాడారు. సో అట్లా ఐడియాలజికల్ డిఫరెన్సెస్ పక్కకు పెట్టి ఒక జాయింట్ యాక్షన్ కమిటీ అప్పుడు ప్రమోట్ కాబట్టి అన్ని ఐడియాలజీస్ పక్కకు పెట్టి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా కలిసే కలవడం వలనే ఆ రోజు అంతగా ఉద్యమం అనేది ముందుకు పోయింది, తెలంగాణ సాధించుకోగలిగాం. ఈ రోజు కూడా ఈ రాష్ట్రాన్ని కనుక మనం రక్షించుకోవాలంటే ఏ పద్ధతిలో అయితే మన కోసం మన తెలంగాణ సాధించుకున్నామో అదే పద్ధతిలో తెలంగాణలో ప్రభుత్వాలు నడవాలి అంటే, లేదా ఆశించిన మన ఆకాంక్షలు నెరవేరాలంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని దించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. అది జరగకుండా మీరు తెలంగాణ ఆకాంక్షలు నెరవేరు. అది చేయాలంటే మీరు మళ్ళొకసారి ఐడియాలజికల్ డిఫరెన్సెస్ పక్కకు పెట్టి అందరూ కలిసి లైక్ మైండెడ్ పీపుల్ అంతా ఒకటే సింగిల్ పాయింట్ అజెండా ఇతను తీసేయాలి. ఎందుకు అప్పుడు తెలంగాణ కావాలి ఎట్లయితే కోరుకున్నాము, ఇప్పుడు ఇతను పోతే తప్ప మీకు దొరకడే దొరకడా, ముఖ్యమంత్రిని ఈటల రాజేందర్కే ముఖ్యమంత్రి కోకపోతే నీకు నాకు దొరుకుతాడా? అసలు దొరక 6 నెలలుగా ముఖ్యమంత్రిని హెల్త్ మినిస్టర్ కలవకపోతే సామాన్యుడు ఎట్లా కలుస్తాడు? ఇది మన అనుకున్న తెలంగాణ, మన కలగిన తెలంగాణ, ఆయనకు మనసులో ఏది వస్తే చేస్తాడు. ఇది నిరంకుశ పాలన, నిజాం తరహా పాలన తప్ప, రాజుల తరహా పాలన తప్ప, ఇది ప్రజాస్వామ్య తెలంగాణ కాదు, ఇది ప్రజాస్వామ్యం మనం అనుకున్నటువంటి ప్రజాస్వామ్యం కాదు, ఇది మనం ఆశించే తెలంగాణనే కాదు. సో దాన్ని మళ్ళీ మనం అనుకున్న పద్ధతిలో మలుచుకోవాలంటే లైక్ మైండెడ్ పీపుల్ అంతా కూడా ఐడియాలజీస్ పక్కన పెట్టి ఏకంగా అవసరం ఉందని నేను. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టడానికి ఇటువంటి యాక్షన్స్ తీసుకుంటున్నారు, ఈటెల రాజేందర్ లాంటి వాళ్ళు ఎదిరించేటువంటి పరిస్థితులు ఉన్నాయి పార్టీలో ఉంటే, లేదంటే వాళ్ళకి పదవులు కట్టబెట్టాల్సినంత అవసరం ఉంది. కాబట్టి ముందుగానే తప్పిస్తే తర్వాత యువరాజు పట్టాభిషేకం ఈజీగా చేసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అనేటువంటి రూమర్స్ కామెంట్స్ కానీ చాలా వినిపిస్తున్నాయి. వీటిని విధంగా చూడాలంటారు? దీని మీద మీ కామెంట్ ఉంటే ఉండొచ్చు, ఉంటే ఉండొచ్చు, డెఫినెట్లీ ఇంతకు ముందు చెప్పాను కదా, ఈటలో ఎందుకు చేయదు ముఖ్యమంత్రి అని విపక్షాలు కూడా డిమాండ్ చేసే పరిస్థితి వచ్చిందంటే సహజంగా ముఖ్యమంత్రి చేద్దాం అనుకున్న సీఎం కోపం రాదా? అదేవిధంగా హరీష్, ఆయన తర్వాత ఇదే రాజకీయ వారసుడు ఒకప్పుడు అనుకున్నారు, ఇప్పుడు హరీష్ లేనే రెడ్ లిస్ట్ లో, రేపు మాపో ఇట్లే హరీష్ కూడా పొగబెట్టి ఆయన కూడా అవమానం చేసి బయటకు పోయే పరిస్థితులు ఉంటాయి. నేను అనుకుంటున్నా హరీష్ లాంటి వాడు తెలివి ఉంటే ఈ రోజే బయటకు వెళ్ళిపోవాలి, అట్లాంటి ప్రమాదానికి గురి కాకుండా ఉండాలంటే. సో ఇట్లాంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా ఆయన సీఎం సీటుకు తన కొడుకు కప్పడానికి లైన్ క్లియర్ చేస్తున్నాడేమైనటువంటి అనుమానం అయితే డెఫినెట్ గా అందరికి వస్తా ఉంది. అందులో భాగంగానే ఈటల బలిపశు చేసి పెట్టాలని అనుకుంటున్నారు. ఇంతటితో ఆగే అవకాశం ఉందంటారా, ఈటల గారితో ఆగిపోయే అవకాశం ఉందంటారా, ఇంకా నెక్స్ట్ వేరే వాళ్ళు ఈ ప్రభావం ఉండవు? నేనైతే నెక్స్ట్ టార్గెట్ హరీష్, నెక్స్ట్ టార్గెట్ అయితే హరీష్ అనుకుంటున్నాను. ఎందుకంటే అతను కూడా పాపం సీఎం లిస్ట్ లో ఉన్నాడు కాబట్టి అందరికంటే మేజర్ హర్డిల్ హరీష్ రావే. ఓకే, కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఎక్కువగా
అతన్ని కేర్ చేయకుండా ఉండగలిగే శక్తి సామర్థ్యాలను వాడు ఆ స్టేటస్ ఉన్నవాడు ఒక హరీష్ రావు నిన్నటి వరకు ఇటల, ఇప్పుడు హరీష్ కూడా మిగిలాడు. హరీష్ కూడా తొలగించిన తర్వాతనే ఆయన గారికి పట్టాభిషేకానికి మార్గం సుగమం అవుతుందేమో అని అనుకుంటున్నా. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అందుకే హరీష్ అని అన్నా. గతంలో హెల్త్ మినిస్టర్ గా చేసినటువంటి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, అంతకుముందు చేసినటువంటి రాజే గారు కావచ్చు, నిన్న అదే పదవిలో ఉండి పక్కకొచ్చినటువంటి ఈటల గారు కావచ్చు, ఎవరు హెల్త్ మినిస్ట్రీ తీసుకున్నా మధ్యలోనే అవుట్ అవుతూ ఉన్నారు అనేటువంటి కామెంట్ అయితే చాలా బలంగా తెలంగాణలో ఉంది. ఇప్పుడు ఆ పదవిని సీఎం కేసీఆర్ గారు తీసుకున్నారు, నెక్స్ట్ పదవి ఎలా ఉండబోయే అవకాశం ఉందంటారు, ఈ కామెంట్స్ ఎట్లా చూడాలంటారు? ఇవన్నీ ఈ మంత్రాలకు చింతకాయలు రాస్తాయని నేను అనుకోను. ఇది ఉండే కాకతాడి ఏమై ఉంటుంది తప్ప, అట్లా ఒక పదవి తీసుకుంటే ఆయన పదవి పోతుంది అనుకుంటే మరి సంతోషమే. సీఎం అంత సులభంగా పోతాడు అనమాట, ఎందుకంటే మేమంతా చాలా కష్టపడాల్సి ఉంటుంది, లైక్ మైండ్ పీపుల్ అంతా కలవాలి, ఐడియాలజికల్ డిఫరెన్సెస్ పక్కకు పెట్టాలి. ఇంత పెద్ద లెక్చర్ ఇచ్చాక ఊరికి హెల్త్ మినిస్టర్ తీసుకున్నాడు కాబట్టి కథమైపోతాడు సరే అంటే సంతోషమే. మాకు ఆ మంత్రం ఏదో మాకు తోచలేదు నిజంగా. చూద్దాం మరి, బహుశా హెల్త్ మినిస్టర్ ఎవరు కూడా వచ్చి రావట్లేదు, అది కూడా ఒక్కోసారి సందర్భంలో అనుకుంటారు కదా, ఒకటి వచ్చి వస్తుందని ఒకటి వచ్చి రాదని వాస్తని మనందరం విశ్వసిస్తా ఉంటాం కదా. డే టు డే లైఫ్ లోపల ఎంతో మంది వాస్ట్ మీద డిపెండ్ అయ్యి వాస్ట్ మీద ఆలోచనతో ఎన్ని మార్పులు తీసుకోరు. సో అదే పద్ధతిలో హెల్త్ మినిస్ట్రీకి అదేదో ఉన్నట్టుంది జాడ్యం, దాని తగ్గట్టే మీరు అన్నట్టు అసలు అది ఎవరు ముట్టుకున్నా సరే ఏదో ఒక క్రైసిస్ వస్తుంది. ఈ క్రైసిస్ పొలిటికల్ క్రైసిస్ అసలు పదవికే గండంతో పాటు ఏదో కరోనా గండం ఉంది దానికి, మామూలు విషయం కాదు. ఈటల రాజేందర్ 24 అవర్స్ దిగిన ఈటల రాజేందర్కే అది వశపడలేదు. అసలు ఏ ఒక్క పూట బయటికి రాని సీఎం చేతిలో ఉంటే మరి ఇంకెంత బదనాం అవుతాడు. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్నే కొట్టింది కరోనా, అవునా కదా చెప్పు. అందువల్ల రేపు పొద్దున ఇట్లాగైనా ఇంకొక 15 రోజులు కంటిన్యూ అయితే సీరియస్ క్రైసిస్ ఉంది ఇక్కడ కరోనాది. ఇప్పుడు ఏ తీవ్ర స్పీడ్ తో అయితే కమిటీలు వేసి ఇట్లాంటి అలిగేషన్స్ మీద ఈటల రాజేందర్ మీద వెరిఫై చేయించాడో అదే స్పీడ్ తో కమిటీలు వేసి కరోనాను కంట్రోల్ చేసిన అవసరం కూడా ఈ రోజు ఉంది. కానీ ఆయన దాని గురించి పట్టించుకుంటాను అనిపించట్లేదు, బట్ అల్లెవెల్ల మీరు యూ కెనాట్ గెట్ అవే విత్ దట్ కదా. సో డెఫినెట్లీ ఆయన హెల్త్ మినిస్టర్ ఉంటే క్రైసిస్ ఫేస్ చేస్తాడు సీఎం. సో చూద్దాం ఏం జరగబోతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.